ఇది రామరాజ్య పాలన. మత ఛాందస్యవాదులను ప్రశ్నిస్తున్నాను. జై శ్రీరామని కొడుతున్నావు, అన్నంత వరకు చితక్ కొడుతున్నావు, చంపుతున్నావు. జై శ్రీరామ అన్నంత వరకు వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నావు, తగల పెడుతున్నావు. జై శ్రీరామ్ నేను నేర్చుకున్నాను, నా పాఠాలలో రాముడి గురించిన పాఠాలు కూడా చదువుకున్నాను, కృష్ణుడి గురించి పాఠాలు కూడా చదువు. అప్పుడు ఎడ్యుకేషన్లో ఉండేవండి వాళ్ళ పాఠాలు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. రాముడి గురించి అండి, జై. అలాంటి గొప్ప నాయకుడు ఉంటే జై. నేను జై అంటున్నాను, అలాంటి గొప్ప నాయకుడైతే జై. నువ్వు అతని పేరు చెప్పి వీడిని చితగ్గొట్టేస్తున్నావేంటి? అతని పేరు చెప్పి ఇతను కొట్టేస్తున్నావేంటి? నిజంగా అతనే ఉంటే నీకు బాణాన్ని సంధించి నీ నల్ల గుండెల్లో దించేడా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? కేవలము భారతావనిని హిందూ దేశంగా మార్చాలనే కేవలం ఒక మత సంబంధమైన వివాదాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రెచ్చగొట్టి అమాయకులైన హైందవ సోదరులను, అమాయకులైన క్రైస్తవ సోదరులను, అమాయకులైన ఇస్లాం సోదరులను వాళ్ళ మధ్య వివాదాలు రెచ్చగొట్టి చంపుకునేటట్టు చేస్తున్నారా మీరు? ఇది మీకు ధర్మమా? మీ రాముడు చెయ్యమన్నాడా దేనిని? తప్పర్రా, తప్పు చేస్తున్నారు వీరు. తప్పు చేస్తున్నారు గనక మీకు నేను ఒక విషయం చెప్తాను, దెబ్బతింటారు. రాసుకోండి, తప్పు చేస్తున్నారు, దెబ్బతింటారు. కేవలం పాలిటిక్స్ కోసం, అధికారాల కోసం, కోటానుకోట్ల రూపాయల సంపాదనల కోసం. ఎవరు తీసుకుపోతారండి? రాజారెడ్డి గారు సంపాదించారు కోట్లు కోట్లు. ఏదో కొంచెం ఆయన గర్భాన్ని పుట్టినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుభవించారు ఏదో కొంచెం. అతని కడుపును పుట్టినందుకు జగన్ పుట్టినప్పటికి ఆస్తులన్నీ సీజ్ చేసేసారు. ఏదో ఈయన దగ్గర ఉన్నంతవరకు ఈయన వాడుకుంటున్నాడు. అసలు ఇంతకీ ఈ కోటాను కోట్లు ఎవరు తీసుకుపోతారో ఎవరు చెప్పటం లేదు. ఎవరు తీసుకుపోరు. మీరందరూ హ్యాండ్స్ అప్ అనుకొని పోవలసిందే పైకి. ఎందుకర్రా ఈ సంపాదన? ఎందుకు ఈ సంపాదన? ఎవరిని ఉద్ధరించటానికి? ఒక నాయకుడు అయితే దేశాన్ని ఉద్ధరించు, ఒక వ్యాపారి అయితే న్యాయాన్ని జరిగించు, ధర్మాన్ని జరిగించు, అక్రమాలు చెయ్యకు, రక్త తిలకాలు దిద్దించుకున్న రామారావు గారు 4 ఏళ్ల తర్వాత విశాఖపట్నం వస్తున్నారు. నేను ఎవరిని చూడడానికి రోడ్డు ఎక్కనండి. మన టీవీలో కనబడతాడు, ఫోటోల్లో కనబడతాడు, మళ్ళీ స్పెషల్గా ఏం కనబడతాడు అక్కడ? ఏదైనా వేరు రూపంలో కనబడతాడా? రోడ్లు ఎక్కను. ఎందుకు అక్కడ బార్ గేట్సు, పోలీసులు, ఓ జనం బారులు తీరి
ఎందుకండి ఈ బారులు, ఎందుకండి ఈ బ్రాడ్ గేట్స్ కట్టారు ఇలాగా? ఓ విజిల్స్ వేసుకొని కారులు వచ్చేస్తుంటాయి, ముందు పెద్ద బోర ఊదుకొని పోలీసు వ్యాన్ వస్తుంది, దాని తర్వాత పోలీసులు ఓ వ్యానంలో, ఆ మధ్యలో కనీసం ఒక 50 కార్లు ఉంటాయి. అందులో రామారావు గారు ఎక్కడున్నారో మనకు కనపడదు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు వ్యాన్లు బోర్లు, మళ్ళీ ఆ తర్వాత కార్లు. ఇంతకీ రామారావు గారేరి ఆ కారుల్లో ఎక్కడో ఉన్నారు, మరి వీళ్ళందరూ ఎందుకు రోడ్డు ఎక్కారు? వాళ్ళని ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళనివ్వటం లేదు? రామారావు గారి రక్తపు చుక్కు కూడా నేల పడకుండా టైట్ సెక్యూరిటీ అట. అది రక్త తిలకాలు దిద్దించుకున్న రామారావు గారిది ఎంతమంది రక్తపు చుక్కలు బొట్లీనికి. అమాయకులు ప్రజలు కోసుకొని రక్త తిలకాలు దిద్దారు. ఆయన రక్తపు చుక్కు ఒక్కట కూడా బయటకు రాకుండా ఉండడానికట ఈ పోలీసులు, ఎస్కార్ట్లు, ఈ గన్మ్యాన్స్. అంటే ఆయన మనలాంటి మనిషి కాడా? మనలాంటి రక్తం కాదా ఆయనది? మన రక్తం కారబెట్టచ్చు, అతని రక్తపు చుక్కు పడకూడదు. ఆహా, యేసు ఒక మహానాయకుడు అని చెప్పడానికి బైబిల్లో వ్రాయబడిన ఒక మహత్తరమైన సంగతి మత్తయి సువార్త 22వ అధ్యాయం. కొంచెం చూడండి ఆయన. ఆయన ప్రజలకు ప్రజల చేత పరిచారము చేయించుకునుటకు రాలేదు. 20వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 27, 28. అందరూ వినాలి, మతతత్వవేత్తలు అందరూ వినాలి, మత కల్లోలాలు సృష్టిస్తున్న వారందరూ వినాలి, క్రైస్తవ్యాన్ని అవమానించిన ప్రతి ఒక్కరూ వినాలి. మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలనుకుంటారో వాడు మీకు పరిచర్య చెయ్యాలి. అదేనండి ప్రారంభ ప్రజానాయకులు చేసిన పోరాటం. భారతదేశంలో ప్రారంభ ప్రజానాయకులు స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వాళ్ళతో, మీలో ఎవడు ముఖ్యుడై గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు ప్రజలకు దాసుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మనుష్యులందరి చేత సేవలు అందించుకోవటానికి గాని, రక్త తిలకాలు దిద్దించుకోవటానికి గాని, పోలీస్ ఎస్కార్ట్లు గాని, సెక్యూరిటీల కొరకు గాని ఆయన రాలేదు. గాని పరిచారము చేయుటకు, ప్రజలకు పరిచారము చేయుటకు, ప్రజలందరి కొరకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునే ఇచ్చుటకు వచ్చాడు. తన రక్తాన్ని ఒక చుక్కు కూడా మిగల్చకుండా ప్రజల కొరకు కార్చాడు. ఈనాటి ప్రజానాయకులకు ఒక రక్తపు చుక్క పడకూడదు. మన స్వాతంత్ర సమర యోధులకు మాత్రం రక్తాలు కారినట్టుగా బ్రిటిష్ వాళ్ళు చేతిలో చావాలి. వాళ్ళెవరూ నాయకులుగా లేరిప్పుడు. ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తినే కొత్త ట్రెండ్ నాయకులు వచ్చి నాయకత్వం వచ్చింది. ప్రజల రక్తాన్ని పీల్చుకుతూ తాగుతున్నారండి. ఎవరు నిజమైన ప్రజాసేవకుడు?
తండ్రి మాట విని రాజ్యాధికారాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళిన రాముడు ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారో, పరలోకమందున్న కన్న తండ్రి మాట విని భూమి మీదికి వచ్చి ప్రజలందరి కొరకు ఒక రక్తపు చుక్క కూడా మిగిల్చుకోకుండా సిలువలో కార్చాడే యేసు మహనీయుడు కాదా? శకపురుషుడు కాదా? ఇద్దరూ తండ్రులకు కొడుకులే. మరి ఇతని క్యారెక్టర్ క్రైస్తవులలో లేదు, రాముడి క్యారెక్టర్ హిందువులలో లేదు. మత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. నా హైందవ సోదరుల గురించి నేను ఒక్క మాట మాట్లాడను. వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు. భారతావనిలో ఉన్న హైందవ సోదరులందరూ భక్తి మర్యాదలు కలిగిన వారు. వాళ్ళు పూజించే రాముడు ఒక మహానాయకుడు. క్రీస్తు ఒక మహానీయుడు. ఆయన ప్రజల కొరకు రక్తము కార్చిన మహానాయకుడు. ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు? క్రైస్తవులు రాముణ్ణి అండము తప్పే, హిందువులు యేసునండవు తప్పే, అల్లానండవు తప్పే. రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు. మీరు తీసుకొచ్చి పెడుతున్నారన్నీ. బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఈ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టండి, ఈ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టండి. అనేక మంది వినాలి. ప్రజలను గొర్రెలు చేస్తున్నారు, అమాయకులను దోచుకుంటున్నారు, ఆకలి దప్పులతో చంపుతున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి గుడిసె లేక, పట్టెడు అన్నం కోసం అల్లాడిపోతున్న భారత జాతి ఎంత కృషించిపోతుందో నాయకులు చూడటం లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి. రాముడు లాంటి ఉత్తముని ఎన్నుకోండి, క్రీస్తు లాంటి మహానాయకుడిని ఎన్నుకోండి, అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. దోపిడి దొంగలను ఎన్నుకోకండి, లంచగొండులను ఎన్నుకోకండి, మీ ఓట్లకు నోట్లు ఇచ్చే వాళ్ళని ఎన్నుకోకండి. మారండర్రా, భారత చరిత్రను మార్చండర్రా. చివరిగా ఒక సీనియర్ సిటిజన్ గారి ఇది నా ఆవేదన. నా భారతీయ సోదర సోదరీమణులందరకు నా విజ్ఞాపన.